గౌరవానికి పెంపొందించినట్లుగా పథకాలను కొనసాగిస్తూ ఇంకా కొన్ని కొన్ని ఇంప్రూవ్ చేసి కొన్ని పెట్టడం కూడా జరిగింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు లాగా చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాకుండా మాయా మోసం దగ లేకుండా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఏదైతే చేస్తామని చెప్పారో ఈ మేనిఫెస్టోలో అవే కార్యక్రమాలను ప్రత్యేకమైన దృష్టిని పెట్టి డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా మధ్యవర్తులు దళారులు ఎవరు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలని 2,70,000 కోట్ల రూపాయలని ఇవాళ డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ఇది మోసం, ఇది నిజం కూడా. అదే ధైర్యంతో ముఖ్యమంత్రి గారు మీకు ఏదైనా ఒక మంచి జరిగితే నన్ను మళ్లీ ఆశీర్వదించండి చెప్పడం కూడా జరిగింది. దాంట్లో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇవాళ ఏదైతే ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, వ్యవసాయం, వాటి మీద ఈ 5 సంవత్సరాలు ప్రత్యేకమైన దృష్టిని 5 సంవత్సరాలు ఫోకస్గా పెట్టడమే కాకుండా మరలా రాబోయే 5 సంవత్సరాలు వీటి మీద ఇంకా నేను పెద్ద దృష్టి పెడతాననే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఇందాకే 1 గంట ముందు ఆయన తెలియజేసిన విషయాన్ని కూడా మళ్లీ ఒకసారి మళ్ళీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది ఆయన కమిట్మెంట్. భారతదేశ రాజకీయాల్లో ఏ రాష్ట్రం ఏ పార్టీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఆ ఎన్నికలైన తర్వాత ఆయా ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏ నాయకుడు కూడా 99% అమలు జరపలేదనే విషయం ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా తెలుసు. దానికి భిన్నంగా గత 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఆ రోజు ఏదైతే చెప్పారో 5 సంవత్సరాలు వాటిని అమలు జరిపి కొత్త రికార్డుని నెలకొల్పి దేశ రాజకీయాల్లో ఇవాళ మళ్ళీ మేము ముందుకు వచ్చామనే విషయాన్ని మనం చేస్తున్నాం. అన్ని ఏదైతే అంశాలు ఆ రోజు చెప్పిన వాటిలో ఏదైతే మైలికిస్తున్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు మోసం చేసి మీకు మట్టి మీకు రుణమాఫీ చేస్తానని ఆయన మోసం చేశాడు. ఆ రుణమాఫీ చేయకుండా ఆయన చేతెత్తేశాడు. దాన్ని ఏ రోజైతే 2019 ఎన్నికలప్పుడు వాళ్ళు మా ఫ్యాన్ గుర్తు మీద ఓటేశారో ఆ రోజుకి ఏదైతే వాటికి బకాయిలు ఉన్నాయో ఈ అంతటినీ కూడా ఈ 4 సంవత్సరాలు దాన్ని వాళ్ళకి రీపే చేశామనే విషయాన్ని గర్వంగా మీ ముందు చెప్తున్నాం. గర్వంగా మీ ముందు చెప్తున్నాం. అంతేకాదు 40 నుంచి 60 సంవత్సరాలు ఉన్న ఎవరైతే ఎస్సీ బీసీ ఎస్టీ
మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి, వాళ్ళకి చేతుగా ఉండడానికి ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న 75,000 రూపాయలు 4 దఫాలకు ఇస్తానన్నారో వాటిని 3 దఫాలుగా ఇచ్చాము. 4వ దఫా కూడా బటన్ నొక్కడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర స్క్రూటీలో ఉంది. రేపు ఎల్లుండో వస్తే ఆ డబ్బును కూడా రీచ్ చేయడం జరుగుతుంది. 4 దఫాలుగా ఇచ్చిన కార్యక్రమం మళ్లీ దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఆ విషయాన్ని కూడా అంతేకాదు, ఏదైతే సున్నా వడ్డీని అప్పుడు ఆ ప్రభుత్వం ఇస్తానని చెప్పి మోసం చేసిందో చేయడం, దాన్ని పకడ్బందీ కానీ అమలు జరుపుతానని ఏదైతే మా నాయకుడు చెప్పాడో, ఈ 4 సంవత్సరాల 14 కాలంలో ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా బకాయిలు లేకుండా వడ్డీని వారికి చెల్లించమని విషయాన్ని గర్వంగా ఇవాళ ఇదే కాదు, ఏదైతే కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా వాటన్నింటినీ కూడా మరి విజయవంతంగా అమలు జరిపామనే విషయాన్ని ఈ సందర్భంగా మరి మేము గుర్తు చేస్తాం. ఆ వాళ్ళ విద్యార్థులు పేద తల్లిదండ్రులు ఆ పిల్లల చదువు కోసం ఇబ్బంది పడుతూ, ఒకవేళ చదివించడానికి ఇబ్బంది వచ్చి వాళ్ళని కోలుకో నాలుకో తీసుకుపోతున్న నేపథ్యంలో అలా చేయొద్దని చెప్పిన అమ్మఒడి ఏదైతే పెట్టారో, 15,000 రూపాయలు వాళ్ళు ఇస్తానని చెప్పారో, గత 4 సంవత్సరాలు దిగ్గజంగా ఆ 15,000 రూపాయలు ఇస్తూ అందులో 2,000 రూపాయలని మెయింటెనెన్స్ కోసం